ఎస్సీలు తెలుగుదేశం పార్టీకి పేటెంట్ రైట్స్ అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమం కానివ్వండి, బీసీలని ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఆకలి పరంగా ఏవైనా సరే సమస్యలు తీర్చే పరంగా విధంగా ఈ ప్రభుత్వం నడవట్లేదు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బీసీల్ని అణగదొక్కుతున్నారనేటటువంటి దీనికి నిదర్శనం. జడ్జీలుగా బీసీలు పనికిరారు అనేటటువంటి ఒక సర్క్యులర్ని పంపించినటువంటి ఈ ముఖ్యమంత్రి, మత్స్యకారుల్ని మీ తాట ఒలుస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, నాయీ బ్రాహ్మణులు వారి సమస్యల మీద అడగడానికి వెళ్తే వారిని కూడా మిమ్మల్ని అంది చూస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, బీసీల పట్ల వారికి ఏమైనా సరే శ్రద్ధ ఉన్నదా? వారిని, బీసీల్ని ముందుకు నడిపించే విధంగా, బీసీల్ని అభివృద్ధి పరంగా నడిపించే విధంగా ఏమైనా సరే ఈయనకు ఆలోచన లేదు. వారు ఎలక్షన్ ముందు బీసీల తాలూకా ఓట్ల ద్వారా అధికారం చేజిక్కించుకోవడమే అతని ముఖ్య ఉద్దేశం తప్పించి బీసీల్ని అభివృద్ధి చెందడానికి ఆ దిశగా ఆయన ఆలోచించాడు. వారి కార్యకర్తల కోసం, వారి సామాజిక వర్గాల కోసం, వారి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల కోసమే ఈ ప్రభుత్వాన్ని, ఈ బీసీలందరినీ మోసం చేసి అధికారం చేజిక్కించుకొని ఆ అధికారం ద్వారా ఆర్థిక మాంద్యాలన్నీ కూడా వారి సామాజిక వర్గంలోనూ వారి పార్టీలో ఉన్నటువంటి వారికి కట్టబెట్టే విధంగా ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించారు. నీ మాయలు, నీ మరాఠీలు టక్కు టమార గచ్చుకొన్న గోకర్ణ విద్యలు ఇంకా వైఎస్ఆర్ పార్టీ మిమ్మల్ని సహించదు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మిమ్మల్ని గమనించారు. మిమ్మల్ని ఈసారి అదో పాతాళానికి తొక్కే విధంగా బీసీలందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ఈ ఉన్న 3 నెలలైనా సరే మీరు చిత్తశుద్ధితో మీరు ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలకు మీరేం నేర్పుతున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనం మీరు నేర్పట్లేదు. ఈరోజు ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడతారు, ఈరోజు ఒకరితో అంటగాగుతారు, రేపు ఇంకొకరినేమో చేరదీస్తారు. కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలి. మీరు ఆర్థికంగా, మానసికంగా, మీరు ఆర్థికంగా బలపడ్డారు కానీ మానసికంగా ఎంతో అట్టడుక్కి దిగిపోయారు. కాబట్టి మీరు మానసిక స్థైర్యం తెచ్చుకొని బీసీల మీద మీరు చిత్తశుద్ధితో ఉండాలి. రేపు రాబోయే ప్రభుత్వం అయినా సరే బీసీలను అండగా ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలందరికీ న్యాయం జరుగుతుందని ఏపీలో ఉన్నటువంటి గొడుగు బలహీన వర్గాలందరూ కూడా గట్టిగా నమ్ముతా ఉన్నారు.